వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఆర్డిఓ సిఏబిఎస్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడలేకపోతుంటే లేదా మీరు ఓన్గా రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్ చదవాలనుకున్న డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా గూగుల్కి వెళ్ళన్నా కానీ డిఆర్డిఓ సిఏబిఎస్ రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ అనేవి ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, బికాజ్ మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్ వస్తాయి. టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషర్స్న తెలుగు ఛానల్ ద్వారా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ రిలీజ్ చేశారు. అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా దాని డీటెయిల్స్, సెలెక్షన్ క్రైటీరియా అండ్ ఎలిజిబిలిటీ ఇవన్నీ తెలుసుకుందాం. సో సెంటర్ ఫర్ ఎయిర్ బోర్న్ సిస్టమ్స్ నుంచి మనకి బెంగళూరు, ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ రీసెర్చ్ సెంటర్ ఫార్ డిఫెన్స్ ఆర్ఎండ్డి ఆర్గనైజేషన్స్. దీంట్లో మనకి డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎయిర్ బోర్న్, ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ మీద, అదర్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎయిర్ బోర్న్ సిస్టమ్స్ మీద మనకి ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ వర్కింగ్. సో అప్లికేషన్స్ అనేది ఫర్ ది అవార్డ్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ ని బట్టి మనకి ఈ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. అండ్ వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూస్తే ఫెలోషిప్ వేకెన్సీస్ మీకు 20 ఉన్నాయి. అండ్ క్యాండిడేట్స్ మీరు ఏదైతే ఈ వేకెన్సీస్ మీరు అప్లై చేస్తున్నారో ఆ పర్టిక్యులర్ గుడ్ మెరిట్ డిసిప్లిన్ బట్టి మీకు సెలెక్షన్ అనేది ఉంటుంది. అండ్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ వరకు ఉంటుంది. అండ్ దీన్ని డిక్లరేషన్ ఆఫ్ ప్యానల్ని బట్టి మీకు ఈ వేకెన్సీ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. డిసిప్లిన్ వైజ్ వేకెన్సీస్ ఇంక్లూడింగ్ ద ప్రాజెక్ట్ వైజ్ వేకెన్సీస్ ఇక్కడ ఇచ్చిన టేబుల్ ప్రకారంగా ఉన్నాయి. సో డిసిప్లిన్స్ కనుక చూస్తే ఏరోనాటికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. సో ఇవన్నీ డిసిప్లిన్స్ ఇచ్చారు. సో ఈ అన్ని డిసిప్లిన్స్లో మీకు 2 to 10 వేకెన్సీస్ వరకు ఉన్నాయి. సో వేకెన్సీ నెంబర్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? ఒకవేళ మీరు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కనుక అప్లై చేస్తుంటే మీకు ఈక్వలెంట్గా ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది మీకు గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఐటీ అండ్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ సైన్స్, ఆటోమేషన్ ఇంజనీరింగ్, ఇట్లాగా మీరు ఇక్కడ ఇచ్చిన డిసిప్లిన్స్లో ఏ డిసిప్లిన్ నుంచి గ్రాడ్యుయేట్ అయినా కానీ యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అదేవిధంగా సేమ్ ఫర్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్ కూడా ఇక్కడ ఇచ్చిన డిసిప్లిన్స్, ఏ డిసిప్లిన్కి అప్లై చేస్తున్నా దానికి సంబంధించిన డిసిప్లిన్లో గ్రాడ్యుయేట్ అయితేనే మీరు ఎలిజిబుల్ టు అప్లై. నెక్స్ట్ డీటెయిల్స్ కనుక చూస్తే రీసెర్చ్ ఏరియా మీకు ఏరోడైనమిక్స్, స్ట్రక్చరల్ డిజైన్ అనాలిసిస్, రేడార్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, నెట్వర్కింగ్ అండ్ డిస్ప్లే సిస్టమ్, మిషన్ కంప్యూటర్, థర్మల్ మేనేజ్మెంట్ ఎక్సెట్రా, ఈ పర్టికులర్ ఏరియాస్ మీద మీకు వర్కింగ్ అనేది ఉంటుంది. ప్లేస్ ఆఫ్ రీసెర్చ్ ఫెలోషిప్ మీకు సెంటర్ ఫర్ ఎయిర్బోర్న్ సిస్టమ్స్ డిఆర్డిఓ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లోనే మీకు ప్లేస్ ఆఫ్ రీసెర్చ్ ఉంటుంది. అండ్ ఇది ఇట్ ఈస్ ఇన్ బెంగళూరు. అండ్ నెక్స్ట్ డ్యూరేషన్ పీరియడ్ మీకు పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్ వరకు ఉంటుంది. అది ఫర్దర్గా ఎక్స్టెండబుల్, 1 ఇయర్ అట్ ఎ టైంకి ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టైపెండ్ వచ్చేసి 31,000 పర్ మంత్ అలాంగ్ విత్ హెచ్ఆర్ఏ. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్, ఇందాక చెప్పిన విధానంగా బీఈ ఆర్ బీటెక్ ఫస్ట్ డివిజన్లో పాస్ ఉండాలి. అండ్ దాంతోపాటు గేట్ స్కోర్ ఉండాలి. అండ్ నెక్స్ట్ గేట్ స్కోర్ 2020-2021 నుంచి ఏదైతే మీకు గేట్ స్కోర్స్ ఉంటాయో ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్ స్కోర్స్ అక్సెప్టబుల్. నెక్స్ట్ ఎంఈ ఎంటెక్ మీ అబౌట్ డిసిప్లిన్స్లో ఏదైతే గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ చేస్తున్నారో అది మీరు ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యి ఉండాలి. ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. అండ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ, 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ. అండ్ ఏదైతే మీరు రిజర్వేషన్కి బిలాంగ్ అవుతున్నారో దానికి సంబంధించిన కాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు ప్రొవైడ్ చేయగలగాలి, లేకపోతే రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవ్వవు. కాబట్టి సెలెక్షన్ ప్రొసీజర్ వ్యాలిడ్ గేట్ స్కోర్స్ని బట్టి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దెన్ డిగ్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్లో మీరు ఏదైతే మార్క్స్ ఉంటావో దాన్ని బట్టి షార్ట్ లిస్టింగ్ చేస్తారు. ఆ తర్వాత వెబ్ బేస్డ్ ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. ద టైమ్, డేట్, ప్రొసీజర్ ఇదంతా మీకు ఈమెయిల్ ద్వారా మీకు కమ్యూనికేట్ చేస్తారు. సో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వడం మర్చిపోకండి. బికాస్ వర్కింగ్ ఉన్న ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇస్తేనే ఫర్దర్ రెఫరెన్సెస్ కమ్యూనికేషన్కి యూజ్ అవుతుంది. కాబట్టి సో ఏ కమ్యూనికేషన్ ఆర్గనైజేషన్ నుంచి అన్నా కానీ ఈమెయిల్ ఐడి ద్వారా జరుగుతుంది. అండ్ ఫైనల్ సెలెక్టెడ్ లిస్ట్ సక్సెస్ఫుల్గా ఎవరైతే మీరు క్యాండిడేట్స్ సెలెక్ట్ అవుతారో ఫ్రమ్ ద ప్యానల్ మీకు ఫర్దర్గా వేకెన్సీస్ అనేది మీకు డిఆర్డిఓ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్లో మీకు లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు.
టైమ్ టు టైమ్ అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేయడం కూడా మర్చిపోకండి. అప్డేట్స్, చేంజెస్, మెరిట్ లిస్ట్, ఎనీ ఆఫ్ ద చేంజెస్, ఎనీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అంతా మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే దొరుకుతుంది. అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూస్తే, మీరు మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి పంపించాలి. అప్లికేషన్ ఫామ్ మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే దొరుకుతుంది, ప్రొఫార్మా అక్కడ ఉంటుంది కాబట్టి దాన్ని డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి పంపించాలి. ఈమెయిల్ ఐడి కనుక మీకు మీరు ఓన్గా తెలుసుకోవాలి లేకపోతే ఓన్గా మీరు చూడాలి చదవాలి అనుకుంటే ఈ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో సేమ్ లింక్ ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ అని క్లిక్ చేయగానే డీటెయిల్స్ అన్నీ ఇలాగే ఓపెన్ అయిపోతాయి. సో అప్లికేషన్స్ ఇన్ ద స్పెసిఫైడ్ ప్రొఫార్మా అనేది సెల్ఫ్ అటెస్టెడ్ స్కాన్డ్ కాపీస్, మీ డిగ్రీ సర్టిఫికేట్, గేట్ మార్క్స్ షీట్, స్కోర్ మార్క్స్ షీట్ ఇదంతా మీరు రెలవెంట్గా 21 డేస్, అంటే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన 21 డేస్ వరకు అప్లికబుల్, 21 డేస్ లోపు మీరు ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి పంపించాలి. డ్యూ డేట్ తర్వాత కనుక పంపిస్తే మీ అప్లికేషన్ కన్సిడరేషన్లోకి తీసుకోరు. లాస్ట్ కనుక చూసుకుంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్, క్యాండిడేట్స్ మీ అప్లికేషన్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంతా సింగిల్ పీడిఎఫ్ ఫైల్లో వచ్చేయాలి, అది నాట్ మోర్ దాన్ 10 MB. క్యాండిడేట్స్ ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్స్ ఆర్ ఆటోనమస్ బాడీస్లో ఆల్రెడీ వర్కింగ్ ఉన్నారో పబ్లిక్ సెక్టార్స్లో కానీ నాన్ ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది పెట్టడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్, క్యాండిడేట్స్ మస్ట్ ఎన్షూర్ దాట్ మీకు ఇంటర్నెట్ ఉండాలి అండ్ నెసెసరీ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ టు అటెండ్ ది ఆన్లైన్ ఇంటర్వ్యూ. సో ఎనీ ఇష్యూ ఉన్నా కానీ ఆర్గనైజేషన్ ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోదు కాబట్టి సో మేక్ ష్యూర్ మీ ఇంటర్నెట్ కనెక్షన్ మంచిగా ఉంది వెన్ యూఆర్ అటెండింగ్ ది ఆన్లైన్ ఇంటర్వ్యూ. అండ్ నెక్స్ట్, ఇఫ్ ఇట్ మే నాట్ బి నోటెడ్ దాట్ ఆఫర్ టు ద ఫెలోస్, ఫెలోషిప్స్ డస్ నాట్ కన్ఫర్ ఆన్ ఫెలోషిప్ ఆన్ ఎనీ రైట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే మీకు కనుక ఇప్పుడు జేఆర్ఎఫ్ బేసిస్ మీద తీసుకుంటున్నారు డిసిప్లిన్స్లో కాబట్టి మీకు ఫర్దర్గా ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తారు అనేది గ్యారంటీ ఉండదు. సో పీరియడ్ వైజ్ అంటే ఇయర్ని బట్టి ఎక్స్టెండ్ అవుతుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి నోటిఫికేషన్లో ఇయర్ వైజ్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ బట్టే ఉంటుంది. నెక్స్ట్, డిక్లరేషన్ ఆఫ్ ద ప్యానల్ షెల్ నాట్ మీన్ ది అవార్డ్ ఆఫ్ జిఆర్ఎఫ్. ఫార్మల్ లెటర్ అనేది షెల్ బీ సెంట్ బేసింగ్ ఆన్ ద వేకెన్సీస్ అండ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ద్వారా ఉంటుంది. అండ్ క్యాండిడేట్స్ మే బి గివెన్ ఇన్ఫర్మేషన్ త్రూ ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇవ్వడం మర్చిపోకండి. ఇంకేమైనా డౌట్స్ లేదా క్లారిఫికేషన్స్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ని చదివి అఫీషియల్ వెబ్సైట్ని కూడా టైం టు టైం చెక్ చేస్తూ మర్చిపోకండి. అండ్ ఆల్సో యువర్ ఈమెయిల్ ఐడి, బికాస్ ఈమెయిల్కి మీకు ఎనీ మెసేజెస్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ ఆఫ్ ద చేంజెస్ కానీ మీకు అఫీషియల్ వెబ్సైట్ అండ్ ఈమెయిల్ ఐడి ద్వారా మీకు కమ్యూనికేట్ చేయొచ్చు కాబట్టి టైం టు టైం ఇవన్నీ చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ లాస్ట్ డేట్ లోపు 21 డేస్ ఇచ్చారు కాబట్టి 21 డేస్ లోపు మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసి ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి పంపించేసేయండి అలాంగ్ విత్ ద రెలవెంట్ డాక్యుమెంట్స్. డో సబ్స్క్రైబ్ టు ఫ్రెషెస్ నా తెలుగు ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.